డైరెక్టర్ గారిది ఇది రెండో సినిమా సూర్య గారిది ఒక అనుభవం ఉన్న ఒక పెద్ద డైరెక్టర్ లేక రాజమౌళి గారు లేక వివి వినాయక్ లాగా సినిమా తీశారు మంచు బాబు సినిమాలో ఈ సినిమా మరపురాని సినిమాగా మిగిలిపోతుంది ఎంత సూపర్ డూపర్ హిట్ అన్నది కాకుండా ఎంత గొప్పగా చిత్రం ఉన్నది ఎంత గొప్పగా యాక్టింగ్ చేశాడు అన్నది ఈ సినిమా తోటి మంచు మనోజ్ బాబుకు మంచు ఫ్యామిలీకి మంచి ఇక్కడి నుంచిగా మంచు ఫ్యామిలీకి అదృష్టం మొదలయ్యింది చాలా కాలం తర్వాత దీ తర్వాత అంతకన్నా గొప్ప విజయాన్ని ఈ సినిమా పూట కట్టుకున్నది ఈ సినిమాలో నటించిన ప్రతి నటినటు సన్నీ లియోన్ గాని రాయ్ పాయల్ రాజ్పూతే గాని మిగతా ఆర్టిస్టులు గాని అందరూ దీపావళి ముందర వచ్చి ఒక ధమాకా లక్ష్మీ బాంబులు పేల్చి మోహన్ బాబు గారి ఇంట్లో లక్ష్మీ లక్ష్మీ కనక వర్షాన్ని కురిపిస్తుంది సినిమా డైరెక్టర్ గారికి ఇది గొప్ప సినిమా అవుతుంది హీరో మంచు విష్ణుబాబు గొప్ప సినిమా అవుతుంది ఈ సినిమాతో మన ఆయల్ రాజ్పూత్కి మరి సన్నీ లియోకు గొప్ప గొప్ప క్యారెక్టర్లు ఇంకా పెద్ద పెద్ద హీరోల పక్కన అవకాశాలు దొరుకుతాయి ఈ సినిమా నేను చెప్పడం కాదు అందరూ చూడండి కామెడీ ఉన్నది ఫైట్స్ ఉన్నది సాంగ్స్ ఉన్నవి మంచి విష్ణుబాబు ఎంత మంచిగా డ్యాన్స్ చేస్తాడు అన్నది ఈ సినిమాతో మొదలయ్యింది ఈ సినిమా గొప్ప విజయాన్ని సాధిస్తుంది అందరికీ బెస్ట్ ఆఫ్ లక్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అన్న మా విష్ణుబాబుకు డీ తర్వాత పెద్దట్టు లేదన్న శ్రీనివైట్ల సార్ డీ ఇచ్చారు శ్రీనివైట్ల సంబంధించిన ఆ డైరెక్టరే ఇప్పుడు మా జిన్నా సినిమా తీసినాడు మా డీ ఇట్ ఎంత అవుతుందో 100% డీలో కామెడీ ఎట్లున్నదో డీలో ఆర్ఆర్ లేదు ఇలా ఆర్ఆర్ మూవీ అనోళ్ళు ఆ టైప్లో తీసుకుపోయిండు కామెడీ అయితే స్టేజ్ మీద అయితే నవ్వి నవ్వి తెచ్చిమన్న ఈ సినిమా ఫ్యామిలీతోని ఫ్యామిలీతోని వచ్చి చూసే సినిమా అన్న ఫ్యామిలీ అందరు రావాలని కోరుకుంటున్నాం అన్న అన్న ఈ సినిమా ఉన్నప్పుడు నేను ఇక్కడ లేనన్న కొంచెం వేరే వర్క్లో ఉండే గుజరాత్లో ఉండే మా విష్ణుబాబు సార్ మన నేను పిలిచారు అని ఆ టైంలో అక్కడ షూటింగ్ అందలేకపోయినాను ఈ షూటింగ్లో ఈ సినిమా చేయలేదన్న సినిమా 100% సూపర్ సూపర్ హిట్ డీ కలెక్షన్ మాకు ఇప్పుడు వచ్చే కలెక్షన్ డీ సినిమా కన్నా ఎక్కువ కలెక్షన్లు వస్తాయని చెప్పి మా ఆశ అయితే ఉన్నదన్న థ్యాంక్ యూ హాయ్ బ్రదర్ నమస్తే నా పేరు మల్లేష్ ఆర్టిస్ట్ ఈరోజు సినిమా చూడడం జరిగింది ఈ సినిమాలో నేను కూడా ఒక క్యారెక్టర్ చేయడం కూడా జరిగింది సో ఈ సినిమా చేశానని కాదు బ్రదర్ ఈ సినిమా చూశాను కాబట్టి చెప్తున్నాను గుండె మీద చేసి జిన్నా సినిమాకి మీరు 100% సినిమాకి వెళ్ళొచ్చు చూసిన తర్వాత చాలా హ్యాపీగా బయటకు వస్తారు మీరు పెట్టినటువంటి 100-200 రూపాయలు ఏదైతే ఉందో హ్యాపీగా అరే ఈరోజు వెళ్ళాము ఒక సినిమా చూసామనే సంతృప్తితో మీరు బయటకు వస్తారు డబ్బులు మీకు గుర్తురావు ఇంకోటి ఏంటంటే మంచు విష్ణు గారి గురించి ట్రోల్స్ చాలా చాలా వస్తున్నాయి బ్రదర్ ఈ సినిమా చూసిన తర్వాత ట్రోల్స్ ఆగిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎందుకంటే 10 మందికి అన్నం పెట్టేవాళ్ళే మన మంచు ఫ్యామిలీ సో అదేవిధంగా ఈరోజు చాలా సినిమాలు కూడా రిలీజ్ అయినాయి అవన్నీ కూడా ఇట్టవాలి ఈ సినిమా చాలా బాగుంది ఈ సినిమాలో ఫైట్స్ డ్యాన్స్ యాక్టింగ్ ప్రతి ఒక్కటి ఇది అది అని చెప్పను సినిమా ఆల్మోస్ట్ సూపర్ హిట్ సినిమా ఇది అంటే కొన్ని సస్పెన్స్ ఉంటాయి బ్రదర్ అది చూస్తేనే తెలుస్తుంది హర్రర్ మూవీయా లేకపోతే యాక్షన్ మూవీయా లేకపోతే కామెడీ మూవీయా లేకపోతే రొమాన్స్ మూవీయా సన్నీలో ఉంది కాబట్టి ఇంకేదన్నా మూవీ అని అనుకుంటున్నారు అందరూ కానీ ఈ సినిమా ఎంతవరకు ఏముండాలో అన్నీ అంతవరకే ఉన్నాయి అంతకు మించి అయితే లేవు దయచేసి మీరు చూడండి మీ మీడియా మిత్రులు కంపల్సరీ సపోర్ట్ చేయాలి సపోర్ట్ చేస్తేనే సినిమా ప్రజల్లోకి వెళ్తుంది సినిమా చాలా బాగుంది నేను విలన్ క్యారెక్టర్ చేయడం జరిగింది విలన్గా చేశాను సో చాలా చాలా బాగుంది ఈ సినిమాలో చేసినందుకు నిజంగా చెప్తున్నా చాలా హ్యాపీగా ఉన్నాను చాలా సంతోషంగా ఉన్నాను సో థ్యాంక్ యూ చాలా బాగుంది సినిమా ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగండి సినిమా గురించి డీ సినిమాలో చేయలేదు కానీ డీ సినిమా చూశాను ఈ సినిమా చూసిన తర్వాత డీ సినిమాని మించి హిట్ అవుతుందని మాత్రం కోరుకుంటున్నాను అసలు నిజంగా చెప్తున్నాను బ్రదర్ దూరం నుంచి చూసిన వాళ్ళు ఆయన గురించి ట్రోల్ చేసి బ్యాడ్గా అంటుంటారు కానీ అసలు చాలా బాగా ఫ్రీగా ఉంటాడు మాకు ఏమన్నా ఇల్లు కానీ రూమ్స్ కానీ ఏమైనా ప్రాబ్లం ఉన్నా కూడా దగ్గరుండి చూసుకుంటాడు మంచు విష్ణు గారు చాలా 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 మంచి ఫ్యామిలీ